हेलो फ्रेंड्स, वेलकम टू वीएलएस किचन। మీరు గనక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రిని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి। ఈ రోజు నేను చేయబోయే రెసిపీ రాగి రొట్టె। రాగి రొట్టెని మనం చాలా తక్కువ తింటున్నామండి। మన పాతకాలంలో చాలా రాగి రొట్టెని రోజు తినేవాళ్ళు, అందుకే వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు, అలానే 100 ఇయర్స్ పైన బతికేవాళ్ళు। కానీ మనం ఇప్పుడు ఎక్కువ జంక్ ఫుడ్స్ తినేసి ఇలా హెల్తీ ఫుడ్స్ ని మనం తినట్లేదు। కాబట్టి ఇలా చేసుకొని మనం వారానికి ఒకసారైనా రాగి రొట్టెని తింటే మన హెల్త్ చాలా చాలా మంచిదండి। మీరు కూడా ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది। ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా। ముందు ఒక పాన్ తీసుకొని అందులో ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి। దీన్ని మనం 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ఇలా వేయించడం వల్ల మనకు పిండి అనేది పచ్చి పచ్చిగా ఉండదు। ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీన్ని మనం బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో సన్నగా తరుగు పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఉప్పు మీ టేస్ట్ కి సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా, వీటిని మొత్తం కలుపుకోవాలి। ఇలా మొత్తం పిండికి కలిసేలాగా కలుపుకోవాలి। ఇందులో కొన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి। వాటర్ ఎక్కువ పోయొద్దండి, 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ పోసుకోవాలి। ఎక్కువ పోయడం వల్ల మనకు పిండి మెత్తగైపోయి మనకు రొట్టె అనేది రాదు। ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కొన్ని కొన్ని పోసుకొని కలుపుకోవాలి। ఇలా మొత్తం ముద్దలాగా మనకు ఈ విధంగా చేసుకోవాలి। పర్ఫెక్ట్ గా వచ్చిందండి, ఇలా ఉంటే సరిపోతుంది మనకు। ఇప్పుడు ఈ ముద్దను రాగి రొట్టెకి సరిపోయేంత చిన్న చిన్నగా ఉండలుగా చేసుకోవాలి। మీరు పెద్దగా చేసుకోవాలి రొట్టె అనుకుంటే పెద్ద సైజ్ లో చేసుకోండి, చిన్నగా చేసుకోవాలనుకుంటే చిన్న సైజ్ లో చేసుకోండి। మనం చిన్నగా చేసుకుంటే ఏంటంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది। ఇలా ఈ విధంగా ఉండలు చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దాన్ని ముందుగా ప్రీ హీట్ చేసి దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి। దీన్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేయాలి। నూనె వేడి అయ్యేలోపు ఇప్పుడు మనం ఒక బట్టర్ పేపర్ తీసుకొని దానిలో ముందుగా చేసుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా వేసుకొని రొట్టెలాగా చేసుకోవాలి। దీన్ని మనం నెమ్మదిగా ప్రెస్ చేయాలండి, ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల మనకు చాలా సన్నగా అయిపోతుంది। ఎడ్జస్ట్ చూసుకుంటూ మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి, మనకు ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో అక్కడ నెమ్మది నెమ్మదిగా చేసుకోవాలి। మరీ సన్నా చేస్తే మనకు తీసేటప్పుడు మొత్తం ఇచ్చుకుపోతుందండి, మనకి ఈ మందంలో ఉంటే సరిపోతుంది। ఇలా మెల్లిగా బట్టర్ పేపర్ను తీసేయాలి। ఇలా తీసుకొని దీన్ని మనము ప్యాన్ పైన వేసుకోవాలి। మనం చిన్న సైజులో వేసుకోవడం వల్ల మనకు బట్టర్ పేపర్ నుంచి తీసుకోవడానికి ప్యాన్ పైన వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, పెద్దగా చేస్తే అది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి। ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। ఇలా పెట్టడం వల్ల ఆవిరికి మనకు రొట్టె అనేది బాగా కాలుద్ది। 1 నిమిషం తర్వాత మూత తీసి దాన్ని తిప్పి వేసుకోవాలి। దీనిపైన కూడా 1 నిమిషం పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి। ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఇలా చేసుకుని మీరు వారానికి ఒకసారైనా తినండి। ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మనకు ఈ విధంగా వస్తే సరిపోతుందండి, చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి। అలానే మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తాను। ముందుగా అప్లై చేసినట్టు ప్యాన్ పైన ఆయిల్ అప్లై చేసి రొటీగా ప్రిపేర్ చేసుకొని
रोटी पैन पैन वेसकोवाल दीन पैन निम्षम पाटु मूत पेट्टी मीडियम फ्लेम लो उड़किंचुकोवाल प्रासेस नी मनं कंटिन्यू चेसुकोवालंडि मिगता रोटलनु कूडा अलाने चेसुकोवाले इला चेसुकोवडं वल्ल मनकि चाला चाला बागुंटुंदि पिल्ललु कूडा चाला इष्टपडतारु मनं कनीसं वारानिकि ओकसारैना तिंटे चाला बागुंटुंदि हेल्थ कूडा चाला मंचिदि ఈ రాగి రొట్టెను నేను వారానికి ఒకసారి ఖచ్చితంగా తింటానండి మీరు కూడా ట్రై చేయండి తినండి చాలా చాలా మంచిది దీన్ని తినడం వల్ల మనకు హెల్త్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో హెల్తీ ఫుడ్ అయిన రాగి రొట్టె రెడీ ఈ రాగి రొట్టెను మీరు కూడా ఇంట్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో